వైఎస్ఆర్సీపీ మహిళా నేత నిడుగుంట అరుణ అనే మహిళ వల్ల నాకు నా భర్తకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది. రెండు రోజుల క్రితం అరుణ కొంతమంది యువకులు వ్యక్తులను మా ఇంటి మీదకు పంపించి నన్ను అంతం చేసేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో నేను ఇంట్లో లేకపోవడంతో ఇంట్లోని సామాన్లు వస్తువులు కారును ధ్వంసం చేయడంతో పాటు ఇంట్లో ఉంచిన 80,000 నగదును దోచుకెళ్లారు. నానా బీభత్సం సృష్టించారు. మా అత్త గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. నాకు న్యాయం చేయాలంటూ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడు కేఆర్ఆర్ నగర్ లో కాపురముంటున్న రాజలక్ష్మి అలియాస్ కీర్తి అనే మహిళ మీడియా ముందు వేడుకుంది. తనకు జరిగిన అన్యాయంపై కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే దాడికి పాల్పడ్డ అరుణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, చిన్న చిన్న కేసులు పెట్టి నా భర్తపై అట్రాసిటీ కేసు పెట్టడం ఎంతవరకు న్యాయమని ఆమె పేర్కొన్నారు. తనకు న్యాయం జరిగే వరకు నెల్లూరు ఎస్పీ కార్యాలయం ఎదుట న్యాయ దీక్షకు దిగుతున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపింది. ఇంకా అనేక విషయాలను ఆమె వెల్లడించింది. రాజలక్ష్మి అండి, నేను గతంలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. నిడుగుంట అరుణ అనే మా ఇంటి ముందే మా ఇంటి ఎదురుగా ఉండి మా చెల్లెల విషయంలో ఏదో సహాయం చేస్తున్న కారణంతో ఆ అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేశాను. వాస్తవమే. దాని తర్వాత ఆ అమ్మాయి అరాచకాలు, మామూలు అరాచకాలు కాదు. 2 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఆ అమ్మాయి డబ్బుల విషయంలో నన్ను చాలా మానసికంగా చాలా చాలా ఇబ్బందులు పెట్టింది. ప్రతి విషయంలో అసలు నేను పడుగుపడలోనే లేకుండా నా మామూలు ఊరికి వెళ్ళిపోయాను. ఈ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన 10 మందిని తీసుకొచ్చి నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేసింది. అప్పుడు వెళ్ళి కోవూరు కనీసం స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు. నేను ఎందుకు ఎంతసేపటికి ఎస్సీ ఎస్టీ కేసు అంటున్నారని చెప్పి స్టేషన్కి కూడా వెళ్ళలేదు సార్. నేను ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి నా మీద దాడి చేసి ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మళ్ళీ నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి కామ్ అయిపోయి అసలు ఈ ఊర్లోనే లేను సార్. ఈ నా భర్త దగ్గరకు వచ్చి పొడుగుపాడికి ఇంటికి వస్తే ఏదో కారణం చేత నా మీద గొడవ పెట్టుకోవడం, నా ఇంటికి వచ్చి రద్దు చేయడం, ముందు రోజు 7 మందిని తీసుకొచ్చి గొడవ చేసింది సార్. అయినా కానీ స్టేషన్కి కూడా వెళ్ళలేదు సార్. దాని పక్క రోజు ఎవరెవరి నుంచి అసభ్యకరంగా అన్నోన్ నెంబర్స్ నుంచి వేరే కాల్స్ అన్ని వస్తా ఉన్నాయి సార్. నాకు దాని మీద కంప్లైంట్ ఇద్దామని స్టేషన్కి వెళ్ళాను సార్. నేను స్టేషన్కి వెళ్ళేసరికి 20 మంది మొత్తం నా ఇంటిని ధ్వంసం చేసేసారు. మొత్తం కత్తులు తీసుకొని వచ్చి మొత్తం కార్లు పగలు కొట్టేసి ఇల్లు ధ్వంసం చేసి గందరగోళం చేసి మొత్తం మీద కత్తి పెట్టి ఇంత చేశారు సార్. నేను పోలీసు వాళ్ళతో వచ్చి జస్ట్ చూసేసి వెళ్ళిపోయాను. ఆ నా మీద నాకన్నా ముందు ఆ అమ్మాయి ఎస్సీ ఎస్టీ కేసు ఇచ్చింది సార్. నా మీద పోలీసు వాళ్ళు ఇప్పుడు నా ఎస్సీ ఎస్టీ కేసు నా మీద కట్టేశారు. నా ఇల్లు ధ్వంసం చేసి మా ఇంట్లో ఇంత అరాచకం చేసి నా మీద కేసులు కట్టడం ఏంటి సార్? నా ఎంతవరకు న్యాయం అది? కేసుల కోసం భయపడి నేను ఈ ఊర్లోనే లేకుండా వెళ్ళిపోయాను సార్. నేను అయినా కానీ మళ్ళీ నా మీద సీసీలు కేసులు కట్టడం ఏంటి సార్? చేశారు సార్. మామూలు కేసులు కట్టేశారు. 3 నాట్స్ అటెంప్ట్ మర్డర్ కేసు రావాలి సార్. అదంతా అటెంప్ట్ మర్డర్ కేసు కట్టలేదు సార్. కార్లు పగలు కొట్టేసి మా అత్త గొంతకాయ పట్టుకొని కత్తులు పెట్టి ఇంత చేశారు సార్. గంజాయి మొత్తం తాగేసి ఇల్లంతా 20 మంది రౌడీలు సార్ తీసుకొచ్చింది ఇంటికి వచ్చింది. 20 మంది రౌడీలు వచ్చారు ఇంటికి. ఇంతవరకు ఎవరు ఏ యాక్షన్ తీసుకోలేదు. ఆ రౌడీలే మళ్ళీ కోవూరు పోలీస్ స్టేషన్ లో నిన్న వెళ్తే అమ్మాయి చుట్టూ మేము ఉన్నారు, అయినా అరెస్ట్ చేయట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు న్యాయం చేయండి సార్. దయవుంచి ఎస్పీ గారు నాకు న్యాయం చేయాలి సార్. రాత్రంతా ఇద్దరు పోలీస్ వారు ఎంతసేపటికి ఫ్రెండ్స్ అంటున్నారు సార్. ప్రతి ఒక్కరు ఆడపిల్ల ఆడవాళ్ళు గొడవలు అంటే ఒక దిశ ఫౌండేషన్ అని చెప్పి పట్టుకొని ఆడవాళ్ళకి న్యాయం చేయమని చెప్పారు. ఆడవాళ్ళని అన్యాయం చేసి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో తెలుసా సార్? దాని గురించి పైన వలైపోయిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు బయటికి రాలేకపోతున్నారు సార్. పరువు అని చెప్పి మాటికి వస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించి అపార్ట్మెంట్ లో తను రెంట్కుంటుంది. నాది సొంత ఇల్లు 2-3 కోట్ల విలువ చేసే వాల్యూ ఉన్న స్థలంలో నేనుంటే అపార్ట్మెంట్ లో ఉండి రచ్చలు చేస్తాను సార్. అపార్ట్మెంట్ లో రెంట్కుండా రచ్చలు చేస్తాను సార్. నా మీద నేను అక్కడ ఉండకుండా చేయడం కోసం అది ఎంతవరకు కరెక్ట్? అది దయవించి నాకు న్యాయం చేయాలి సార్. ఎస్పీ గారు గొడవ నా అక్కడ ఉండకూడదు సార్. నేను తనే ఉండాలంట అక్కడ నేను ఉండకూడదు. ఏదో విషయంలో నా భర్తకి నా మీద అసభ్యకరంగా మాటలు చెప్పడం, నా భర్తకు ఫోన్లు చేయడం, నేను అక్కడికి వచ్చానంటే కావాలని ఏదో ఒకటి గొడవలు చేసి క్రియేట్ చేయడం, 7-10 మందిని తీసుకొచ్చి ఇంటి మీదకి వచ్చేయడం, దాడి చేయడం, వెళ్ళిపోవడం, ఈ ఆల్రెడీ ఇది 2వ సారి సార్. ఇది మొన్న 2 సార్లు అయినాయి, ఇది 3వ సారి. ఇది కంప్లైంట్ చేశాను సార్. చేస్తే మామూలు ఎఫ్ఐఆర్లు కట్టారు తప్ప అసలు ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ చేశారు సార్. అంతే సార్, కేసు కట్టారు అంతే. ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు మాత్రం ఆ 20 మంది అట్లాగే పోలీస్ స్టేషన్ తిరుగుతున్నారు తప్ప ఎవరి వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళని ఇంటి దగ్గరే ఉండుకుని అపార్ట్మెంట్లో పెట్టుకొని మిద్దె పైన మందులు తాగడం, రోడ్ల మీద మందు తాగడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు సార్. నా మీద ఇంత చేసి నా మీద కేసు కట్టడం ఏంటి? ఎస్సీ ఎస్టీ కేసులు కట్టి నా మీద కేసులు కట్టడం ఏంటి? నా ఇల్లు ధ్వంసం చేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు కట్ట ఎంతవరకు కరెక్ట్? అది ఈ కేసుల కోసం నేను భయపడి అసలు ఈ ఊర్లోనే లేకుండా వెళ్ళిపోయాను కదా. మళ్ళీ నా మీద కేసులు కట్టడం ఏంటి? ఇదంతా ఎంతవరకు కరెక్ట్? అదంతా
ఆమె వైసీపీ కార్యకర్తని ప్రతి ఒక్కరికి వైసీపీ కార్యకర్త అని చెప్పి మంత్రులు మినిస్టర్లు మా ఎమ్మెల్యేలు మా బావలు మా మావలు అని చెప్పి ప్రతి ఒక్కరిని ఈ పరిచయాలు చేసుకోవడం అందరి సపోర్ట్ తీసుకోవడం పోలీసు ఉన్నతాధికారులందరూ మా బంధువులు మా మావలు మా బావలు అని చెప్పడం ఇలా నేను మధ్యస్థాలు చేస్తామని చెప్పి స్టేషన్లకు వెళ్ళడం వాళ్ళని బెదిరించడం బ్లాక్ మెయిలింగ్ చేయడం ఇదే తన ఇదైపోతుంది ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి స్టేషన్లో తనకి మంచి పరపతి సంపాదించుకొని అక్కడ ఏం జరుగుతున్నా సరే పోలీస్ స్టేషన్లో చిన్న చీమ చిట్టుకున్నా సరే తనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే 20 మంది రౌడీలు వేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చేస్తుంది ఇదంతా ఎట్లా ఎట్లా జరుగుతుంది ఇదంతా పోలీస్ ఇదిలేందే ఎట్లా జరుగుతుంది ఇదంతా అసలు మా ఇద్దరికి గొడవలంటూ ఏం లేవు సార్ గొడవలంటూ మా చెల్లి విషయంలో తను కన్సల్ట్ అయ్యాను మే ఒక 2 లక్షల ఖర్చు పెట్టి జైలుకి పంపించాం జైలు నుంచి వచ్చిన తర్వాత అతను అతనితో చేతులు కలిపి నా మీద కక్ష సాధింపులు చర్యలు చేస్తామని సార్ బయటికి వచ్చిన అతను బయటికి వచ్చినప్పటి నుంచి నా మీద రెవెన్యూ తీసుకు తీర్చుకుంటుంది ఫోన్ అప్పుడు కొనిస్తే దానికి డబ్బులు ఇవ్వమంటే అది కూడా ఇవ్వకుండా వదిలేసింది సరే వదిలేదు నేను అక్కడ మా ఇంటికి వస్తే చాలు సార్ ఏదో ఒక ఇదితో గొడవ పెట్టుకుంటామని ప్రతి విషయంలో గొడవ ఫ్రెండ్స్ 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 అంటారు సార్ ఫ్రెండ్స్ జరిగిపోయింది ఫ్రెండ్స్ అయితే హత్యలు చేయమన్నారా చంపేయమన్నారా ఇంట్లో ఇంట్లో ధ్వంసం చేయమన్నారా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడాలి దిశా ఫౌండేషన్ చైర్మన్ అనింది ఆడవాళ్ళకి న్యాయం చేయమని ఆడవాళ్ళని చంపేయడానికి దిశా ఫౌండేషన్ చైర్మన్ అంటే ఆడవాళ్ళని చంపేయడానికే దిశా ఫౌండేషన్ ఉండేది దిశా దిశా అని చెప్పుకొని తిరుగుతుంది ఆడవాళ్ళకి న్యాయం చేయమని ఆడవాళ్ళని చంపేయమని చెప్పారు మేము అదే స్పాట్లో కానీ ఆ రోజు కానీ ఇంట్లో ఉంటే మేము బతికే వాళ్ళం కాదు మేము అందరం చచ్చిపోయే వాళ్ళం మేము ఆ ఇంట్లో కానీ ఆ రోజు కానీ ఉంటే దేవుడు పోలీస్ స్టేషన్కి తన మీద కూడా కాదు అన్నో నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయని కంప్లైంట్ అని వెళ్ళాను మేము స్టేషన్కి వెళ్ళాం ఇంట్లో ఇంట్లో మొత్తం ధ్వంసం చేసేసారు ఇంట్లో పప్పులు ఉప్పులు కత్తెలు తీసుకొని వాటర్ క్యాన్తో సహా పోయేసి పాలు లేకుండా నీళ్ళు లేకుండా తప్పు కార్లు చేశాను సార్ నాకన్నా ముందే తనే తన మీద తన కంప్లైంట్ ఇచ్చింది నా ఇంట్లో గొడవలు చేసి నా ఇంట్లో ఇది చేసి తనే ముందెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి తన ముందెళ్ళి కంప్లైంట్ తనే తన ముందు కేసు పెట్టింది సార్ నేను ఏమని పెట్టమంటారు నన్ను కేసు నేను ఏం చేయకపోయినా నా ఇంటి మీద కొంచెం ధ్వంసం చేసి నా మీద ఎస్సీ కేసు పెట్టడం ఏంటి నాకు న్యాయం జరగలేదు సార్ నా కోవర్ పోలీస్ స్టేషన్ న్యాయం జరగట్లేదు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు అన్నిటికీ డిఎస్పీ గారు వస్తారు డిఎస్పీ గారు చేస్తారు అంటున్నారు సార్ ఇంతవరకు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయలేదు చంపేసిన మనుషులు చచ్చిపోయినా ఇంతేనా చంపేసినా ఇంతే కదా ఇంతవరకు నా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయడం కానీ ఏదైనా చేస్తే రాత్రిపూట తెల్లవాదులు నిద్ర మేలుకొని దిశాకు ఫోన్లు కొట్టుకుంటున్నాను సార్ నేను దిశా ఎస్ఓఎస్కి ఫోన్లు కొట్టుకుంటున్నా తెల్లవాదులు కూర్చొని ఇంతవరకు ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు స్టేషన్ కి అందరికీ తెలుసు నిన్న పోలీస్ స్టేషన్ కి కొట్టిన 20 మంది రౌడీలు స్టేషన్ లోనే ఉన్నారు ఎంక్వైరీ చేస్తాం అంటే మూడో రోజు సార్ ఇంకా ఎప్పుడు సార్ ఎంక్వైరీ చేసేది వాళ్ళు ఎస్పీ గారిని కలవడానికి వచ్చాను సార్ నేను నా మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టారు ఎందుకు కట్టారు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు నేను ఏం చేశాను నా ఇల్లు ధ్వంసం చేసి నా మీద కేసులు కట్టడం ఎంతవరకు న్యాయం అది నేను కేసుల కోసమే కదా భయపడి తంత ఎందుకు రచ్చలేందుకు ఇదెందుకు అని చెప్పి కామ్ అయిపోయాను మళ్ళీ నా మీద కేసులు కట్టేది ఏంటి సార్ ఎస్సీ ఎస్టీ కేసులు